నెక్స్ట్ ఓటమితో సీన్ రివర్స్ బీఆర్ఎస్లో ధిక్కార స్వరాలు. ఈ దిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందిన తర్వాత బీఆర్ఎస్ నాయకుల్లో కార్యకర్తల్లో ముఖ్యంగా ఏదైతే కంటెస్ట్ చేశారో నాయకులు ఎమ్మెల్యేస్ అందరూ ఓడిపోవడంతో కూడా ఇప్పటి వరకు ఈ 10 రోజులు సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆటోమేటిక్గా మేము ఓడిపోవడానికి కారణం అధిష్టానం తీసుకున్న కొన్ని డెసిషన్స్, సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి రాకపోవడం, ఒక విధంగా ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల వల్ల ప్రజల్లో వ్యతిరేకత రావడం వల్ల మేము ఓడిపోవడం జరిగింది అని ఒక మొత్తానికి బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల్లో కూడా ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ధిక్కార స్వరాలు మరి ఎటువైపు వెళ్ళబోతున్నాయి, లేదా వీళ్ళకి ఇక్కడ సెల్ఫ్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీస్ కానీ రియల్ ఎస్టేట్ అంశాల్లో భాగంగా వీళ్ళు ఏమన్నా మరి కాంగ్రెస్లోకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడు బీఆర్ఎస్లో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు? ఈ నేపథ్యంలో అంటే బీఆర్ఎస్లో ఎంతమంది ఇంకా అంటే ఇప్పుడు ఈ రోజున శంకర్ నాయక్ మాట్లాడడం జరిగింది, ఇలా నేపథ్యంలో శంకర్ నాయక్ వెనకాల ఇంకెంతమంది ఇలాగా ధిక్కార స్వరాలు వినిపించబోతున్నారు? మరి ఎంతమంది కాంగ్రెస్లోకి అంటే వేరే పార్టీలోకి వెళ్ళబోతున్నారు? ముఖ్యంగా మరి బీఆర్ఎస్ మీద ఎందుకని ఇంత వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో? అంటే యాక్చువల్గా గ్రేటర్ హైదరాబాద్లో కానీ మేము తప్పకుండా గెలుస్తాము, మొత్తం కూడా మాదే కాన్ఫిడెంట్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో, కానీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్కి తీర్పిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల్లో కూడా ఇప్పుడు అంతర్మదనం మొదలైంది. కానీ ఎన్నాళ్ళు మన ఇల్లు 5 ఇయర్స్ మనం అధికారంలో లేకుండా కూర్చోవడం కాకుండా ఏదైనా అధికారంలో ఉన్న పార్టీలోకి మారితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో భాగంగానే ఈ రోజున బీఆర్ఎస్ అధిష్టానం మీద కానీ బీఆర్ఎస్ యొక్క నాయకులు కానీ బయటికి ఈరోజు ఓపెన్గా మాట్లాడడం జరుగుతుంది. మేము ఎందుకు ఓడిపోయాము, ఎందుకు ఏ అంశాల మీద మేము ఓడిపోయాము అన్న అంశాల మీద ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించిన శంకర్ నాయక్ ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. అలెగ్జాండర్ లాంటి ఓడిపోయిండు, నేనే చూపెడతా, సత్తా చూపెడతా, కొడుకులారా ఎవడేం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్ అయ్యబ్బకు పుట్టి ఉంటే, శంకర్ నాయక్ తప్పు చేసి ఉంటే, నడి బొడ్డుల నెవరు సంతర్ కాడ నిరూపించండి, నేను సిద్ధంగా ఉంటా అని చెప్పినా ఈ నా కొడుకు రాలే, బదనాం చేశారు కావాలని చెప్పేసి కొంతమంది బదనాం చేశారు, కొంతమంది మోసం చేశారు, కొంతమంది మాయమాటలు చెప్పిన ఈ ప్రజలు కొద్దిగా నమ్మవచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఇలా నేపథ్యంలో శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు మనం ఎలా చూడొచ్చు? శంకర్ నాయక్ అంటే ఏ అంశాల మీద బేస్ ఏం మాట్లాడుతున్నారు, కానీ యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది, ముందు ఆయన మైక్ ముందు మరి ఆయన ఈ విధంగా మాట్లాడడం అసలు ఎక్కడ ఏం జరిగింది అనేది మా వరంగల్ కరస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మరి శంకర్ నాయక్ యొక్క వ్యాఖ్యల్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే, ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురళి నాయక్ చేతిలో ఓడిపోయారు. ఆయన పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి పైన ఆయన మాట్లాడారు. అధిష్టానం పైన ఆయన ఇక్కడ ధిక్కరించి మాట్లాడలేదు. అధిష్టానం ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అదేవిధంగా శంకర్ నాయక్ ఇద్దరు కూడా ఆయన మాట్లాడుతూ చెప్పాడు, మా ఇద్దరిది కూడా ఒకటే కార్తె అంటే ఒకటే నక్షత్రం, ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఓటమికి సంబంధించిన అంశాలను ఇప్పుడిప్పుడే బయటికి లాగుతున్నాం. ఓటమికి కారణమైన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదు. గతంలో ఎవరైనా పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపైన ఏమైనా చర్యలు తీసుకోవాలంటే లేకుంటే మరొకటి చేయాలంటే ఎమ్మెల్యే పదవి అడ్డుగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఓడిపోయినప్పటి నుండి కూడా ఇది 2వ సారి ఆయన మాట్లాడడం. పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపైన ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు, వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కాకుంటే ఆయన చాలా పరుష పదజాలాన్ని వాడుతున్నారు, చాలా ఆయన వాడుతున్న లాంగ్వేజ్ ఒక రకంగా ఇబ్బందికరమైన లాంగ్వేజ్. ఎందుకంటే పార్టీలో ఉంటూ అందరూ వ్యతిరేకంగా చేయలేదు, కానీ చేసిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ లో ఉంటూ ప్రస్తుతం ధిక్కార స్వరం వినిపిస్తున్న వారిని మనం చూడాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీగా ఉన్న తక్కెలపల్లి రవీంద్రరావు, ఆయన గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన ఇవాళ అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద చిచ్చాట్లు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ కి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు తెలియకుండా చాలా మంది అడ్డుపడ్డారు. ఆయన చుట్టూ ఒక కోటరీ తయారైంది. ఆ కోటరీ తయారై క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు తెలియనియలేదు. గెలుస్తామనే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని ఏర్పాటు చేశారు వారందరూ. అదేవిధంగా వివిధ పార్టీలో 2014 అదేవిధంగా 2018లో వివిధ పార్టీల నుండి గెలిచిన వారిని తీసుకొచ్చి వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ వాదులతో వారికి ఏ విధమైన సంబంధం లేదు కాబట్టి తెలంగాణ వాదులనంతా వారు తొక్కేశారు. తొక్కేసిన కారణంగా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి తెలంగాణ వాదులంతా ఏకమై ఇప్పుడు పోటీ చేసిన వారిని తొక్కారు అనే స్థాయిలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఆయన దయాకర్ రావును ఉద్దేశించి, మాజీ మంత్రి పాలకుర్తిని పోటీ చేసిన ఇరవై దయాకర్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాలకుర్తిలో ఆయన ఓటమి ఎప్పుడో ఖరారైంది, కానీ ఆయన గెలుస్తాడు అంటూ బయట నియోజకవర్గంలో ఉన్న నాయకులు
మాట్లాడారు. దీంతో ఆయన గెలుస్తాను అనుకున్నాడు కానీ ఆయన ఓడిపోయారు. దయాకర్ రావు గొప్ప నాయకుడు అని అందరు వ్యాఖ్యానిస్తారు, కానీ దయాకర్ రావు ఎప్పుడు గొప్ప నాయకుడు కాదు. ఆయన ఎవరికి కూడా పైసా సాయం చేసి పెట్టాడంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సత్యవతి రాథోడ్ ఇతర పార్టీ నుంచి వచ్చింది, ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చిన కారణంగా తెలంగాణ వాదులందరూ కూడా చాలా నొచ్చుకున్నారు. ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అగ్రతాంబూలం వేశారు, లేకుంటే పెద్దపీట వేశారు, తెలంగాణ వాదులను విస్మరించారనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే సీఎం రవీంద్రరావు మొదటి నుంచి టీఆర్ఎస్ లో కొనసాగారు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిగా రవీంద్రరావు బయటకు వచ్చి వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చేపట్టి కేవలం వారం కూడా గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది సరైంది కాదు. వారికి పనిచేసి నిరూపించుకునే అవకాశం కానీ వారు ప్రభుత్వ ఏర్పాటులో అంటే ప్రభుత్వం పనిచేయడంలో ఫెయిల్ అయితే అప్పుడు మనం స్పందించాలి, కానీ ఇప్పుడే ప్రభుత్వం కూలిపోతుందంటూ మాట్లాడడం సరైంది కాదంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రవీంద్రరావు వ్యాఖ్యలు చేశారు. ఇలా నివురుగప్పిన నిప్పులా ఉన్న బీఆర్ఎస్ లో ఇలాంటి అసమ్మతి నాయకులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. మరి వీరు బయటపడడం రవీంద్రరావుతో ఆగుతుందా, లేదా ఇది ముందు ముందు కొనసాగుతుందా? రవీంద్రరావు ఇవాళ మాట్లాడారు కాబట్టి ఆయన ఏమైనా అధిష్టానం కట్టడి చేస్తుందా, మాట్లాడొద్దని చెప్తుందా, చెప్పి మిగతా వారు మాట్లాడకుండా చేస్తుందా, లేకుంటే ఎవరెవరు మాట్లాడతారు, మాట్లాడితే ఏం మాట్లాడతారు చూడాలి, వెయిట్ చేయాలనే రీతిలో అధిష్టానం ఉంటుందా అనేది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.